హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మంత్లీ మీరు మినిమం ఒక 50,000 రూపీస్ అనేది ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఈ బిజినెస్కి ఎటువంటి చదువు అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అలాగే మహిళలు కావచ్చు, రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ పర్సన్స్ కావచ్చు, ఎవరైనా కానీ ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. దీనికి ఏం పెద్ద పెద్ద షాప్స్ కానీ, షోరూమ్స్ కానీ, పెద్ద స్పేస్ కానీ, చాలా చాలా పెద్ద మిషనరీస్ కానీ, ఎక్కువ పెట్టుబడి కానీ అవసరమే లేదు. జస్ట్ మీరు ప్రస్తుతం ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటే అక్కడే ఈ బిజినెస్ని ప్రారంభించవచ్చు. లేదా ఏ బిజినెస్ లేకపోతే ఇంటి దగ్గర మీరు ఉన్నటువంటి ఇంట్లోనే, వంటగదిలోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. అలాగే ఎక్కువ మ్యాన్ పవర్ కూడా అవసరం లేదు. చాలా చాలా తక్కువ అంటే చాలా తక్కువ పెట్టుబడితో మీరు వ్యాపారాన్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ అనేది పొందవచ్చు. అందులోనూ ఈ బిజినెస్కి ఒకే ఒక మిషన్ అనేది అవసరం అవుతుంది. ఆ మిషన్తో మీరు సుమారుగా ఒక 50 types ఆఫ్ ప్రోడక్ట్స్ని తయారు చేసి మార్కెట్లో సేల్ అనేది చేయవచ్చు. సో మీ ఓన్ బ్రాండ్తో చిన్న మ్యానుఫ్యాక్చరర్ కూడా మీరు అవ్వచ్చు. పర్టికులర్గా ఇది ఒక బిజినెస్ అని చెప్పలేము, 50 types ఆఫ్ బిజినెసెస్ అనేది చేయవచ్చు. ఒకే ఒక బిజినెస్ని సెలెక్ట్ చేసుకొని అయినా చేయవచ్చు, లేదా ఈ 50 businesses కూడా ఈజీగా మీరు స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్కి కావాల్సిన మిషన్ ఏంటి, రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలాగే ఎవరైనా మొట్టమొదటిసారిగా నా ఛానల్ గనక విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అనేది చేయండి. ఈ వీడియోకి నేను 5,000 likes అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే పాప్కార్న్, ఐస్ క్రీమ్, కర్డ్, జామ్, సాస్, షర్బత్, వాటర్, పికిల్స్, గులాబ్ జామున్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, లస్సీ, మిల్క్, ఫ్రూట్ జ్యూస్, అలాగే నెయ్యి, తేనె, ఇంకా చెప్పాలంటే జెల్లీ, అలాగే ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ జ్యూసెస్. ఇందులో నేచురల్ ఫ్రూట్ జ్యూస్ కావచ్చు, నార్మల్గా తయారు చేసేటటువంటి మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్, లిచ్చి, గోవా జ్యూసెస్, ఇటువంటివన్నీ కూడా మీరు జార్ సీలింగ్ మిషన్లో ప్యాకింగ్ చేసి సేల్ చేయడమే. సో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే పికిల్స్ కూడా మీరు జార్స్లో ప్యాకింగ్ చేసి సేల్ చేయవచ్చు. సో ఈ బిజినెస్కి ముఖ్యంగా కావాల్సినటువంటి మిషన్ వచ్చేసి హాట్ ఫాయిల్ సీలింగ్ మిషన్ అంటారు. దీన్నే ఇండక్షన్ ఫాయిల్ సీలింగ్ మిషన్ అని, అల్యూమినియం ఫాయిల్ సీలింగ్ మిషన్ అని, మాన్యువల్ ఫాయిల్ సీలింగ్ మిషన్ అని అంటారు. ఇక కావలసినటువంటి రా మెటీరియల్ వచ్చేసి డిస్పోజల్ గ్లాసెస్, ఫాయిల్స్, స్టిక్కర్ ప్రింటింగ్ అనేది చేసుకోవాలి. ఇక ఈ బిజినెస్కి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి జిఎస్టి తీసుకుంటే సరిపోతుంది. ఫుడ్ లైసెన్స్ అనేది ఉండాలి, ఎందుకంటే ఇది ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఓఎస్, సిఓఎస్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. ఇక ఈ బిజినెస్లో ఉండేటటువంటి మిషన్ ఏదైతే ఉందో, అంటే హాట్ ఫాయిల్ సీలింగ్ మిషన్ కెపాసిటీ వచ్చేసి మీకు 10 to 12 kgs అనేది వెయిట్ ఉంటుంది. సింగిల్ ఫేజ్లోనే ఈ మిషన్ రన్ అవుతుంది. 230 volts ఇంట్లోనే ఈ మిషన్ని రన్ చేయవచ్చు. చాలా చాలా తక్కువ పవర్ అనేది కాలుతుంది. ఇక ఈ మిషన్ ఎలా ఆపరేటింగ్ అవుతుంది అనేది ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి. జస్ట్ మనం ఏ ప్రోడక్ట్ అయితే అనుకున్నామో ఆ ప్రోడక్ట్ని గ్లాస్లో ఫిల్ చేసిన తర్వాత దాని మీద ఫాయిల్ని ఉంచి జస్ట్ మిషన్ కింద సర్టెన్ ప్లేస్లో ఇన్సర్ట్ చేసి జస్ట్ దాన్ని ప్రెస్ చేస్తే చాలు, మనకి ఫాయిల్ అనేది సీల్ అయిపోతుంది. దీని టెంపరేచర్ 50 to 60 పెట్టి మనం సీల్ అనేది చేయాలి. సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. పాప్కార్న్ అనేది మనం తయారు చేసిన తర్వాత ఈ గ్లాస్లో పాప్కార్న్ని ఇన్సర్ట్ చేసి పైన ఫాయిల్ అనేది పెట్టిన తర్వాత మిషన్ కింద జస్ట్ అలా పెట్టి ప్రెస్ చేస్తే సీల్ అయిపోతుంది. సో దీనికి బిఫోర్గా మనం ఫుడ్ లైసెన్స్ తీసుకున్నాం కాబట్టి అట్రాక్షన్గా ఉన్నటువంటి లేబుల్ అనేది తయారు చేసి మన ఓన్ బ్రాండ్ వేసుకొని ఈ గ్లాస్కి అటాచ్ చేసి మనం మార్కెట్లో సప్లై చేస్తాం. సో చాలా చాలా సింపుల్ అండి ఈ బిజినెస్ అనేది. మీరు నీకు ఇందాక చెప్పినట్టుగా ఒక 20 products చెప్పాను, ఇంకా మీరు 50 to 100 products అనేది మీ ఓన్ టాలెంట్తో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి చిన్న మిషన్లో మీరు ప్యాకింగ్ చేసి ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు. ముఖ్యంగా సీజన్లో అయితే లస్సీ, అలాగే
కర్డ్, మజ్జిగ, మిల్క్ ఇటువంటివే కాకుండా కూల్ డ్రింక్స్ ఇటువంటి వాటిల్లో ప్యాకింగ్ చేసి మీరు అట్రాక్షన్ అయినటువంటి లేబుల్ని అటాచ్ చేసి మీ లోకల్లో సేల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేము అని అనుకుంటే జస్ట్ మినరల్ వాటర్ని ప్యాకింగ్ చేసి కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు. కాకపోతే వాటర్కి డిఫరెంట్ లైసెన్స్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఆ మిషన్లో మీరు ప్యాకింగ్ చేసి మీ లోకల్ మార్కెట్లో సేల్ అనేది చేసుకోవచ్చు. మార్కెటింగ్ ఏం పెద్ద సమస్య కాదు. లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే హోల్సేలర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్స్ అప్లై చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి జస్ట్ ఈ ప్రోడక్ట్ని చూపిస్తే చాలు, వాళ్ళు హాట్ కేక్ లాగా పర్చేస్ చేసుకుంటారు. కాకపోతే ముఖ్యంగా మీరు క్వాలిటీ అనేది మెయింటైనింగ్ చేయాలి. క్వాలిటీ అయిన ప్రోడక్ట్ని సప్లై చేస్తే ఎక్కడైనా మార్కెట్లో మీరు నిలబడిపోతారు. సో తక్కువ ప్రాఫిట్ అనేది ఆశించండి, సేల్ చేసే వాళ్ళకి ఎక్కువ మార్జిన్ అనేది ప్రొవైడ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫాయిల్ సీలింగ్ మిషన్ని పర్చేస్ చేసుకొని చాలా తక్కువ పెట్టుబడిలో బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. అలాగే హాట్ ఫాయిల్ సీలింగ్ మిషన్ ఎక్కడ దొరుకుతుంది, దీనికి ఇన్స్టాల్ చేసేటటువంటి ఫాయిల్ ఎక్కడ దొరుకుతుంది, అలాగే ఏదైనా రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది అనేది నేను మీకు కంప్లీట్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. అంతేకాకుండా మీకు అమెజాన్లో కూడా ఈ ఫాయిల్ సీలింగ్ మిషన్ అనేది అవైలబిలిటీలో ఉంది. మీరు అక్కడ పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు డోర్ స్టెప్ డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు, కాబట్టి టెన్షన్ లేని పని. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ని అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.